కోర్టు కేటాయిస్తే ఖర్చు చేసింది కేవలం 1141 కోట్ల రూపాయలే. అంటే ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 7200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులున్న గృహ నిర్మాణ రంగానికి తొలి 2 ఏళ్ల కాలంలో ఖర్చు పెట్టింది 7200 కోట్లలో 2200 కోట్లు కూడా లేదు. దీన్ని బట్టి పేదల పక్కా ఇళ్ల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు, శ్రద్ధ పెట్టడం లేదు, వీళ్లకు పేదల పట్ల చిత్తశుద్ధి ఎంత మాత్రం లేదు అనే దానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. ముచ్చటగా 3వ ఏడాది ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో పెద్ద ప్రహసనం చేశారు. 1000 ఎకరాల ప్రైవేట్ భూములు సేకరణ పేరుతో 2 లక్షలు 3 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షల రూపాయల ధర ఎకరానికి పలికే భూములను వీళ్ళు 20 నుంచి 60 లక్షల ధర ప్రభుత్వానికి చూపెట్టి వైసీపీ నాయకులే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దళారులుగా మారి పేదల పేరు చెప్పి 1000 కోట్ల రూపాయల ప్రయాదనాన్ని సోహా చేశారు. పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నాయకులు సాగించిన ఈ ధనయజ్ఞం 1000 కోట్ల రూపాయల్లో ఉంటుందంటే ఆశ్చర్యం లేదు, ఉంది కూడా. స్థలాలు ఎక్కడో జనావాసాలకు దూరంగా 5 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చెంటు స్థలం ఇచ్చాడు జగన్ రెడ్డి, మీ అభిరుచులకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకోమని చెప్తా ఉన్నాడు పేదలకి. చెంటు స్థలంలో అభిరుచులకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు ఎక్కడుంటుంది? ప్రభుత్వమే ఒక డిజైన్ ఇచ్చింది, ఆ డిజైన్ ప్రకారమే ఇల్లు నిర్మించుకోవాలని చెప్తా ఉంది. ఎవరైనా తన సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో తమ ఆసక్తికి అభిరుచులకు ఆలోచనలకు అనుగుణంగా ఆ ఇంటి నిర్మాణం జరగాలని కోరుకుంటాం. మేము కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 11 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. టిట్కో ద్వారా మరో 2 లక్షల 12 వేల ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయగలిగాం. అన్ని లక్షల ఇళ్ళు నిర్మించిన ప్రభుత్వం బహుశా ఆ కాలంలో 2014-19 కాలంలో ఎక్కడా లేదు. దేశంలోని అనేక రాష్ట్రాల అధికారులు నాయకులు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న అద్భుతమైన గృహ నిర్మాణ పథకం అమలు తీరును చూసి ప్రశంసించి వెళ్ళారు. బహుళ అంతస్తులలో అందమైన ఇళ్ళు పేదల పరం కాబోతా ఉన్నాయని సమాజ హితాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఆ రోజు మేము అడుగుతా ఉన్నాం, 3.5 సంవత్సరాల కాలమైంది, నిర్మాణాలు పూర్తి చేసుకున్న టిట్కో ఇళ్లను కూడా ఈ రోజుకు లబ్ధిదారులకు అప్పగించలేదే. చాలా చోట్ల ఆ రోజు ఆగిపోయిన నిర్మాణ పనులు ఈ రోజుకు పునః ప్రారంభం కాలేదే, ప్రారంభమైన నత్తనడకన నడుస్తా ఉన్నాయే. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అట్లాగే గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం చేసుకొని ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసుకున్న వాళ్ళకి ఇంతవరకు బిల్లులు రాలేదు. సొంత స్థలాలుండి ఇళ్ల నిర్మాణం చేపట్టాలి, ప్రభుత్వ సహాయం ఉండాలని కోరుకునే వాళ్ళకి ఈ ప్రభుత్వం సహాయం చేయడం లేదు. అప్పట్లోనే మేము కేంద్రం ఇచ్చే 150,000 ఆర్థిక సహాయానికి
अदन लक्ष रूपये चर्ची सवाल पेद इंटे वाल अभिचुण निर्मित वाल रक्षल याबाई वेल रूपये प्रभुत्म తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆ రోజు అంత అద్భుతంగా నడిచిన గృహ నిర్మాణ పథకం ఈ రోజు ఎందుకు కుదేలైంది, ఎందుకు నత్త నడకన సాగుతా ఉంది? మీ 28 లక్షల ఇళ్ల నిర్మాణం జగన్మోహన్ రెడ్డి 100 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా పూర్తి చేయగలరా అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. 100 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా పూర్తి చేయడం చేతగానే ఒక అసమర్థుడు జగన్ రెడ్డిని నేను ప్రకటించదలుచుకున్నా. ఎందుకంటే గణాంకాలు, ఈ గృహ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్న తీరు మనకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. పాలకులకు శ్రద్ధ లేదు, అధికారులు ప్రోత్సాహం లేక అట్లాగే జవాబుదారీతనం లోపించి వాళ్ళు పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ జగనన్న కాలనీల బాగోగుల గురించి పట్టించుకున్న పాపానవ్వలేదు. ఎవరేతోనైనా ఒక రోడ్డు వేయించాలన్నా, ఒక తాగునీటి కార్యక్రమాన్ని అమలు చేయించాలన్నా ఏ కాంట్రాక్టరు జగన్ రెడ్డిని నమ్మి పనులు చేసే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి నేపథ్యంలో జగనన్న కాలనీలు జనావాసాలకు దూరంగా నిర్మాణం పూర్తి చేసుకోవడం సాధ్యమా? సాధ్యం కానే కాదు. లక్షల ఇళ్ళు నిర్మించిన అనుభవం ఉన్న మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి జన్మలో ఈ రాష్ట్రంలో పేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వలేడు. ఇది సత్యం, నిష్ఠుర సత్యం, కనపడుతున్న నిజం. 3.5 సంవత్సరాల కాలంగా పడకేసిన పక్కా ఇళ్ళ నిర్మాణ పథకం మనకు నేర్పిస్తున్న పాఠం. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా, ఎన్ని కోతలు కోసినా, ఎన్ని హామీలు ఇచ్చినా, మంత్రులు పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నా ప్రజలెవరూ కూడా జగనన్న కాలనీల వైపు తొంగి చూసే పరిస్థితి లేదు. అవి ప్రజల రేపటి నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతాయి తప్ప ఎక్కడా అవి ఉపయోగపడే అవకాశం లేనే లేదు. వాటిలో కాపురాలు వేసే అవకాశం ఉండదు భవిష్యత్తులో. అసలు నిల్లు నిర్మాణం జరిగితే కదా కాపురాలు వేసే సమస్య వచ్చేది. దూరంగా ఉన్న ఈ కాలనీల్లో నేటికి మౌలిక వసతులు లేవు, నీటి సదుపాయం లేదు, అట్లాగే అక్కడ రోడ్లు లేవు. నిర్మాణ కార్యక్రమాలు చేసుకుందామంటే సిమెంట్ సక్రమంగా సరఫరా కావడం లేదు. ఇటుక, స్టీలు ఇవన్నీ ధరలు 5 రెట్లు 6 రెట్లు పెరిగిపోయి ఒక్కొక్క ఇంటికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం నిర్మించుకోవాలన్నా 5 లక్షలకు తక్కువ కాకుండా ఖర్చు అయ్యే పరిస్థితి. నువ్వు ఇచ్చే 180,000, అది కూడా 150,000 కేంద్రం ఇస్తా ఉంది, 30,000 ఉపాధి హామీ పథకం డబ్బులు ఇస్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి వస్తున్న సాయం గుండు 0. ఒక్క రూపాయి కూడా ఈ పేదల పక్కాయిల నిర్మాణ కార్యక్రమానికి జగన్ రెడ్డి ఖర్చు చేయడం లేదు. ఎక్కడైనా ఖర్చు చేశారంటే అవి ఇళ్ల స్థలాల పేరుతో దళాలుగా మారిన వైకాపా నాయకులు బోన్ చేయడానికి ఇచ్చిన డబ్బులు తప్ప, అట్లాగే అక్కడక్కడ వైసీపీ నాయకులు చోటా మోటా కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి ఆ స్థలాల సదురు పేరుతో సాగించిన దోపిడీకైన ఖర్చు తప్ప జగన్మోహన్ రెడ్డి పేదల ఇళ్ల పైన పైసా పెట్టుబడి పెట్టడం లేదు,
ఇతర పేదల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేడు చేయలేడు మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైతే తప్ప ఈ పేదల ఇళ్ల నిర్మాణ పథకం ముందుకు వెళ్ళే అవకాశమే లేదు మళ్ళా మేము అధికారంలోకి వస్తాం పేదల అభివృద్ధికి అనుగుణంగా పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చి పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. Okay. సార్ తమరు మాట్లాడగలరు సార్. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో పేదవాడి పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తిగా పడకేసింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నాయకులందరూ ఇంటింటికి తిరిగి ఇల్లు లేని ప్రతి పేదవాడికి మేము నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమం కింద 25 లక్షల ఇల్లు 5 సంవత్సరాల కాలంలో నిర్మిస్తామని ఊదరగొట్టారు. తీరా చూస్తే ఇప్పటిదాకా పూర్తయిన ఇల్లు అంటే ఈ ప్రభుత్వం ప్రారంభం చేసి పూర్తి చేసిన ఇల్లు 60,000 కూడా లేవు. 3.5 సంవత్సరాలు గడిచిపోయింది. మిగిలిన 7.5 కాలంలో చివరి 7-8 నెలలు ఎన్నికల హడావిడిలో యంత్రాంగము ప్రజలు అందరూ ఈ కార్యక్రమం పైన అంతగా శ్రద్ధ పెట్టే అవకాశం లేదు. మిగిలింది 10 నెలల కాలం. ఈ 10 నెలల్లో 8 లక్షల ఇళ్ళు పూర్తి చేయడం సాధ్యమవుతుందో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన అనుభవ శిష్యుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి రమేష్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాకమ్మ కబుర్లు చెప్తూ ప్రజలను మభ్యపడుతూ పేదలను అడుగడుగున మోసం చేస్తూ పప్పం గడుపుకుంటోంది తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం కించిత్ కూడా లేదని నేను స్పష్టంగా ప్రకటించదలుచుకున్నా. 25 లక్షల ఇళ్ళు హామీ ఇచ్చాం, కానీ రాష్ట్రంలో పేదలందరూ ఎక్కువ మంది ఇళ్ల కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం 28,30,000 మంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది జగన్ రెడ్డి సంకల్పం అని చాటుకున్నారే, మరి మీ 28 లక్షల ఇళ్లలో 80,000 ఇల్లు కూడా పూర్తి చేయకపోతే చెప్పిన దానికి చేస్తున్న దానికి ఎక్కడైనా పంతల ఉందా? విఘ్నులైన ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒకసారి బడ్జెట్ చూస్తే పక్కా ఇళ్ల నిర్మాణం, పేద శాశ్వతమైన ఆవాస యోగ్యం కల్పించే వ్యవహారంలో వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏ పార్టీదో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 3,617 కోట్ల రూపాయలు కేటాయించిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం
764 కోట్ల రూపాయలు మాత్రమే. అట్లాగే 2021 కాలానికి 3691 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది కేవలం 1141 కోట్ల రూపాయలే. అంటే ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 7200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులున్న గృహ నిర్మాణ రంగానికి తొలి 2 ఏళ్ల కాలంలో ఖర్చు పెట్టింది 7200 కోట్లలో 2200 కోట్లు కూడా లేదు. దీన్ని బట్టి పేదల పక్కాయిల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు, శ్రద్ధ పెట్టడం లేదు, వీళ్లకు పేదల పట్ల చిత్తశుద్ధి ఎంత మాత్రం లేదు అనే దానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. ముచ్చటగా 3వ ఏడాది ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో పెద్ద ప్రాసనం చేశారు. 1000 ఎకరాల ప్రైవేట్ భూములు సేకరణ పేరుతో 2 లక్షలు 3 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షల రూపాయల ధర ఎకరానికి పలికే భూములను వీళ్ళు 20 నుంచి 60 లక్షల ధర ప్రభుత్వానికి చూపెట్టి వైసీపీ నాయకులే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దళారులుగా మారి పేదల పేరు చెప్పి 1000 కోట్ల రూపాయల ప్రయాదనాన్ని సోహా చేశారు. పేదల ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నాయకులు సాగించిన ఈ ధనయజ్ఞం 1000 కోట్ల రూపాయల్లో ఉంటుందంటే ఆశ్చర్యం లేదు, ఉంది కూడా. స్థలాలు ఎక్కడో జనావాసాలకు దూరంగా 5 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. చెండు స్థలం ఇచ్చాడు జగన్ రెడ్డి, మీ అభిరుచులకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకోమని చెప్తా ఉన్నాడు పేదలకి. సెంటు స్థలములో అభిరుచులకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకునే వెసులుబాటు ఎక్కడుంటుంది? ప్రభుత్వమే ఒక డిజైన్ ఇచ్చింది, ఆ డిజైన్ ప్రకారమే ఇల్లు నిర్మించుకోవాలని చెప్తా ఉంది. ఎవరైనా తన సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో తమ ఆసక్తికి అభిరుచులకు ఆలోచనలకు అనుగుణంగా ఆ ఇంటి నిర్మాణం జరగాలని కోరుకుంటాం. మేము కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 11 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. టిట్కో ద్వారా మరో 2 లక్షల 12 వేల ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయగలిగాం. అన్ని లక్షల ఇళ్ళు నిర్మించిన ప్రభుత్వం బహుశా ఆ కాలంలో 2014-19 కాలంలో ఎక్కడా లేదు. దేశంలోని అనేక రాష్ట్రాల అధికారులు నాయకులు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న అద్భుతమైన గృహ నిర్మాణ పథకం అమలు తీరును చూసి ప్రశంసించి వెళ్ళారు. బహుళ అంతస్తులలో అందమైన ఇళ్ళు పేదల పరం కాబోతా ఉన్నాయని సమాజ హితాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. ఆ రోజు మేము అడుగుతా ఉన్నాం, 3.5 సంవత్సరాల కాలమైంది నిర్మాణాలు పూర్తి చేసుకున్న టిట్కో ఇళ్లను కూడా ఈ రోజుకు లబ్ధిదారులకు అప్పగించలేదే. చాలా చోట్ల 6 రోజులు ఆగిపోయిన నిర్మాణ పనులు ఈ రోజుకు పునః ప్రారంభం కాలేదే, ప్రారంభమైన నత్తనడకన నడుస్తా ఉన్నాయే. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. అట్లాగే గత ప్రభుత్వంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం చేసుకొని ఈ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసుకున్న వాళ్ళకి ఇంతవరకు బిల్లులు రాలేదు. సొంత స్థలాలుండి ఇళ్ల నిర్మాణం చేపట్టాలి, ప్రభుత్వ సహాయం ఉండాలని కోరుకునే వాళ్ళకి ఈ ప్రభుత్వం సహాయం చేయడం లేదు. అప్పట్లోనే మేము
కేంద్రం ఇచ్చే 150,000 ఆర్థిక సహాయానికి అదనంగా 100,000 రూపాయలు చేర్చి సొంత స్థలాలున్న పేదలు ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా నిర్మించుకుంటే వాళ్ళకు 250,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆ రోజు అంత అద్భుతంగా నడిచిన గృహ నిర్మాణ పథకం ఈ రోజు ఎందుకు కుదేలైంది, ఎందుకు నత్త నడకన సాగుతా ఉంది? మీ 28 లక్షల ఇళ్ల నిర్మాణం జగన్మోహన్ రెడ్డి 100 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా పూర్తి చేయగలరా అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. 100 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా పూర్తి చేయడం చేతగానే ఒక అసమర్థుడు జగన్ రెడ్డి అని నేను ప్రకటించదలుచుకున్నా. ఎందుకంటే గణాంకాలు, ఈ గృహ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్న తీరు మనకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. పాలకులకు శ్రద్ధ లేదు, అధికారులు ప్రోత్సాహం లేక అట్లాగే జవాబుదారీతనం లోపించి వాళ్ళు పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ జగనన్న కాలనీల బాగోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎవరైతేనైనా ఒక రోడ్డు వేయించాలన్నా, ఒక తాగునీటి కార్యక్రమాన్ని అమలు చేయించాలన్నా ఏ కాంట్రాక్టరు జగన్ రెడ్డిని నమ్మి పనులు చేసే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి నేపథ్యంలో జగనన్న కాలనీలు జనావాసాలకు దూరంగా నిర్మాణం పూర్తి చేసుకోవడం సాధ్యమా? సాధ్యం కానే కాదు. లక్షల ఇళ్ళు నిర్మించిన అనుభవం ఉన్న మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి జన్మలో ఈ రాష్ట్రంలో పేదలకు పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వలేడు. ఇది సత్యం, నిష్ఠుర సత్యం, కనపడుతున్న నిజం. 3.5 సంవత్సరాల కాలంగా పడకేసిన పక్కా ఇళ్ళ నిర్మాణ పథకం మనకు నేర్పిస్తున్న పాఠం. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా, ఎన్ని కోతలు కోసినా, ఎన్ని హామీలు ఇచ్చినా, మంత్రులు పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నా ప్రజలెవరూ కూడా జగనన్న కాలనీల వైపు తొంగి చూసే పరిస్థితి లేదు. అవి ప్రజల రేపటి నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతాయి తప్ప ఎక్కడా అవి ఉపయోగపడే అవకాశం లేనేలేదు. వాటిలో కాపురాలు వేసే అవకాశం ఉండదు భవిష్యత్తులో. అసలు నిల్లు నిర్మాణం జరిగితే కదా కాపురాలు వేసే సమస్య వచ్చేది. దూరంగా ఉన్న ఈ కాలనీల్లో నేటికి మౌలిక వసతులు లేవు, నీటి సదుపాయం లేదు, అట్లాగే అక్కడ రోడ్లు లేవు. నిర్మాణ కార్యక్రమాలు చేసుకుందామంటే సిమెంట్ సక్రమంగా సరఫరా కావడం లేదు. ఇటుక, స్టీలు ఇవన్నీ ధరలు 5 రెట్లు 6 రెట్లు పెరిగిపోయి ఒక్కొక్క ఇంటికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం నిర్మించుకోవాలన్నా 5 లక్షలకు తక్కువ కాకుండా ఖర్చు అయ్యే పరిస్థితి. నువ్వు ఇచ్చే 180,000, అది కూడా 150,000 కేంద్రం ఇస్తా ఉంది, 30,000 ఉపాధి హామీ పథకం డబ్బులు ఇస్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి వస్తున్న సాయం గుండు 0. ఒక్క రూపాయి కూడా ఈ పేదల పక్కాయిల నిర్మాణ కార్యక్రమానికి జగన్ రెడ్డి ఖర్చు చేయడం లేదు. ఎక్కడైనా ఖర్చు చేశారంటే అవి ఇళ్ల స్థలాల పేరుతో దళాలుగా మారిన వైకాపా నాయకులు బోర్ చేయడానికి ఇచ్చిన డబ్బులు తప్ప, అట్లాగే అక్కడక్కడ వైసీపీ నాయకులు చోటా మోటా కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి ఆ స్థలాల చదువు పేరుతో సాగించిన దోపిడీకైన ఖర్చు తప్ప జగన్మోహన్ రెడ్డి
పేదల ఇళ్ళపైన పైసా పెట్టుబడి పెట్టడం లేదు. ఇతను పేదల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేడు చేయలేడు. మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప, మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైతే తప్ప ఈ పేదల ఇళ్ల నిర్మాణ పథకం ముందుకు వెళ్లే అవకాశమే లేదు. మళ్ళా మేము అధికారంలోకి వస్తాం, పేదల అభిరుచులకు అనుగుణంగా పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చి పేదల సొంత ఇంటి కలను సాకారం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.